మొన్న తెలంగాణ విటల్ను ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డుకు కేటాయించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్న ఏకైక రాజ్యసభ సభ్యుణ్ణి ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. ఇవాళ లాటరీ పద్ధతిలో రాజ్యసభ సభ్యులను ఇరు రాష్ట్రాలకు కేటాయించిన రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ కావాలని ఈ పని చేయకపోయినా కేకేను ఆంధ్రప్రదేశ్కు కేటాయించడంతో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ముందు ఒక ధర్మ సంకటం ఏర్పడింది. ఏ ప్రాంతానికి కేటాయించిన రాజ్యసభ సభ్యుడు అదే ప్రాంతంలో నిధులు ఖర్చు చేయాలని ఆర్డినెన్స్ కూడా తీసుకురావడంతో కేకే ఎక్కడ నిధులు ఖర్చు చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీనిపై టీఆర్ఎస్ ఎలా స్పందించబోతుందనేది వేచి చూడాలి.